ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఇంటెలిజెన్స్. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, ఇట్స్ మోర్ లైక్ ఇప్పుడు ఒక కంపెనీ రన్ చేస్తున్నావు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. సో ఇన్స్టిట్యూట్కి చాలా మంది స్టూడెంట్స్ ట్రైనింగ్స్ అని లైక్ లేదంటే సర్టిఫికేషన్స్ అని లేదంటే ఇంకేదైనా థింగ్స్ వల్ల లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ కమ్ ఇన్ అండ్ వెన్ ఎవర్ దే ఆర్ విజిటింగ్ మై ఇన్స్టిట్యూట్, నేను ఏం చేస్తాను, వాళ్ళ డాటా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. లైక్ వాళ్ళ సింపుల్ ఇన్ఫర్మేషన్ లైక్ వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళు ఏ కోర్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా నేను ఎక్సెల్లో మెయింటైన్ చేస్తూ ఉంటాను ఫర్ నౌ. అండ్ ఐ మెయింటైన్ ఆల్ ద డాటా, ఆల్ ద మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ అడ్రస్, దర్ నేమ్స్, దర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోర్స్. ఒకవేళ వాళ్ళు చేస్తుంటే వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేవి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా నేను ఒక ఎక్సెల్ ఫైల్లో మెయింటైన్ చేస్తుంటాను. సో ఈ ఎక్సెల్ ఫైల్ అనేది నాకు ఒక సెటెన్ స్టేజ్ వరకు బాగానే పనిచేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లాక్స్, 10 లాక్స్ స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గరికి ఓవరాల్గా నా బిజినెస్లో అనుకుంటే, అప్పటి వరకు బాగానే పనిచేస్తుంది. బట్ వెన్ ఎవర్ ఇట్ క్రాస్ ది 10 లాక్స్, సో దెన్ వి సీ ది సమ్ ఇష్యూస్. అంటే ఏంటంటే ఎక్సెల్ అనేది కొంచెం లిమిటేషన్ ఉంది మనకి, హెవీ డాటాని హ్యాండిల్ చేయకపోవడం. సో టు అవాయిడ్ సిచ్ కైండ్, అంటే ఈ మనకి రియల్ టైంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు నా ఇన్స్టిట్యూట్ బాగా క్లిక్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక దగ్గర నాకు ఒక 1000 బ్రాంచెస్ ఉన్నాయనుకుందాం. సో 1000 బ్రాంచెస్లో అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఒక 100 మెంబర్స్ వచ్చినా కూడా నాకు నా ఇన్స్టిట్యూట్కి, సో దాట్ స్టూడెంట్ కౌంట్ విల్ ఇంక్రీజ్ ఎవ్రీ మంత్. సో డాటా అనేది నాకు ఎవ్రీ ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా తగ్గేది ఉండదు. సో అటువంటిప్పుడు ఎక్సెల్ అనేది నాకు ఇట్స్ నాట్ ఎ సూటబుల్ థింగ్ బికాస్ సో మెయింటైనింగ్ ది ఎక్సెల్ ఫర్ దిస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటా ఈజ్ వెరీ హార్డ్, వెరీ కాంప్లెక్స్. అండ్ అట్ ది సేమ్ టైమ్ యూజింగ్ దట్ ఎక్సెల్ ఫైల్ ఫర్ ద రిపోర్టింగ్ ఈజ్ ఆల్సో ఇస్ నాట్ ఎ సూటబుల్ థింగ్. సో టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ డేటాబేసెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో డేటాబేసెస్ ఏంటంటే అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ ది ఎక్సెల్స్. సో ఇనిషియల్ డేసెస్లో ఎక్సెల్ వాడేవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ డేటా ఇంక్రీజ్ అవుతుందో దే డిసైడెడ్ టు గో విత్ ది డేటాబేసెస్. సో ఈ డేటాబేసెస్లో డేటా అనేది లైక్ ఎవ్రీ మంత్ రావచ్చు, ఎవ్రీ డే రావచ్చు, ఎవ్రీ మినిట్ కూడా రావచ్చు. సో బిజినెస్ని బట్టి మనకి డేటా అనేది మూవ్ అవుతూ ఉంటుంది, డేటా అనేది యాడ్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుంటే, అమెజాన్లో ఎవ్రీ మినిట్ ఏదో ఒక ఆర్డర్ వస్తూనే ఉంటుంది మనకి, ఎవ్రీ సెకండ్ ఆర్ ఎవ్రీ మినిట్. సో దట్ దే డాటా ఆల్వేస్ ఫ్లో త్రూ ఇన్ టు డేటాబేసెస్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ ద డాటా. సో ఇప్పుడు ఇంత డాటా ఉంది నా దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 10 లక్షల మంది స్టూడెంట్స్ని డాటా మొత్తాన్ని నేను నా నా ఇన్స్టిట్యూట్ని ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేయాలి ఫర్దర్గా. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ హౌ మై బిజినెస్ ఇస్ అండ్ మై ఈచ్ బ్రాంచ్ ఇస్ వర్క్ ఫంక్షనింగ్ హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్. అంటే ప్రతి బ్రాంచ్ నాకు నాకు ఇండియాలో ఉన్న 1000 బ్రాంచెస్లో ప్రతి బ్రాంచ్ ఏ ఏ లెవెల్లో వర్క్ చేస్తుంది, అంటే ఎంతమంది స్టూడెంట్స్ యావరేజ్గా వస్తున్నారు, సో దాంట్లో వచ్చిన స్టూడెంట్స్లో ఎంతమంది ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నారు, ఫ్రమ్ దట్ ట్రైనింగ్స్ హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఐఎమ్ గెటింగ్ అండ్ వాట్ ఆర్ మై ఎక్స్పెన్సెస్, నేను ఫ్యాకల్టీకి ఎంత ఇస్తున్నాను, నేను రెంటెడ్ ప్రెమిసెస్ తీసుకుంటే వాటికి రెంట్ ఎంత ఇస్తున్నాను, అలాగే పవర్ కట్స్ ఉంటాయి, పవర్ బిల్స్ ఉంటాయి, వాటర్ బిల్స్ ఉంటాయి. సో దర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ వీ విల్ హ్యావ్. సో వీఆర్ గెటింగ్ మనీ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ టు ది డిఫరెంట్ డిఫరెంట్ లైక్ వీఆర్ పేయింగ్ ది ట్యాక్సెస్, వీఆర్ పేయింగ్ ది ఎక్స్పెన్సెస్, వీఆర్ గివింగ్ ది సాలరీస్. సో దిస్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. సో ఇవన్నిటినీ మరి నేను ఎక్సెల్లో నుంచి తీసుకున్న డేటాతో ఐ వాంట్ టు బిల్డ్ అ రిపోర్ట్స్. సో ఇప్పుడు నేను ఎక్సెల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తుంటే ఇది ఒక ఇదేంటంటే ఎక్సెల్లో ఇట్స్ కైండ్ ఆఫ్ డాటా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ లెవెల్లో డాటాను ప్రొవైడ్ చేశాను అనుకోండి, దిస్ విల్ బి హార్డ్ టు అండర్స్టాండ్. అంటే ఒక నా నా హై లెవెల్ మేనేజ్మెంట్కి నేను ఇప్పుడు ఒక బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్లో ఉన్న బ్రాంచెస్ ఎలా వర్క్ చేస్తున్నాయి, హైదరాబాద్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుంది, సో హౌ దిస్ 50 బ్రాంచెస్ ఆర్ వర్కింగ్, దీంట్లో ఏది ఏది ఎక్కువ ఫేమస్ అయ్యింది, ఎక్కువ ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కడ వస్తున్నారు, తక్కువ స్టూడెంట్స్ ఎక్కడ వస్తున్నారు, తక్కువ స్టూడెంట్స్ వస్తే అక్కడ ఎందుకు తక్కువ వస్తున్నారు, వచ్చిన స్టూడెంట్స్లో ఏ టూల్ని పిక్ చేసుకుంటున్నారు, సో ఆ టూల్ మార్కెట్ ఏంటి అవుట్ సైడ్ మార్కెట్, ఇంకా మనం ఫర్దర్గా వేరే టూల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తే హౌ అవర్ బిజినెస్ గ్రో. సో ఇప్పుడు ఏ టూల్స్ అయితే మనకి ఎగ్జిస్టింగ్గా రన్నింగ్లో ఉన్నాయో హౌ దోస్ టూల్స్ ఆర్ ఫంక్షనింగ్, ఆ టూల్కి డిమాండ్ మన మన ఇన్స్టిట్యూట్లో ఆ టూల్కి ఉన్న డిమాండ్ పెరుగుతుందో తగ్గుతుందో. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, టూల్ మార్కెట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫ్యాకల్టీ థింగ్స్ కూడా ఉంటాయి. సో హౌ ఫ్యాకల్టీ ఈస్ టీచింగ్ దాట్ ఐస్ థింగ్ దట్ ఈస్ ఆల్సో పార్ట్. ఇప్పుడు ఇదే టెక్నాలజీ వేరే వేరే ఇన్స్టిట్యూట్లో హైలో క్లిక్ అవుతుంది, మన ఇన్స్టిట్యూట్లో తక్కువ క్లిక్ అవుతుంది అంటే దెన్ ఇట్స్ అ ఫ్యాకల్టీ ప్రాబ్లం.
సో ఇవన్నీ కూడా మరి ఎలా తెలుస్తాయి అంటే బై బేస్డ్ ఆన్ దిస్ డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న టేబుల్లో డాటాని ఇలా చూపించడం కంటే, సో ఇట్ విల్ బి బెటర్ టు ప్రెజెంట్ ద డాటా ఇన్ దిస్ కైండ్ ఆఫ్ చార్ట్స్. సో బై యూజింగ్ దిస్ చార్ట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ ది మేనేజ్మెంట్ టు టేక్ ద డిసిజన్స్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నింటిని బేస్ చేసుకొని దే విల్ టేక్ ద డిసిజన్స్. సో రీసెంట్గా నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశాను, ఇట్స్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ఇట్, లైక్ పొలిమెరాస్. మీరు ఆల్రెడీ మనకు పొలిమెరా సూపర్ మార్కెట్స్ అన్నీ ఉంటాయి కదా. సో రీసెంట్గా వి బిల్డ్ అ రిపోర్ట్ ఫర్ పొలిమెరాస్. సో వాళ్ళకి ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ మధ్య నోటీస్ చేస్తుంటారు పొలిమెరాస్ బ్రాంచెస్ అన్ని తగ్గిపోతున్నాయి. సో ఇంకా కొన్ని రోజులు అయితే నాకు తెలిసి పొలిమెరాస్ ఉంటుందో ఉందో కూడా డౌట్. సో వై వాట్ ఈస్ ది పాయింట్ ఫర్ దిస్ పొలిమెరాస్ అంటే ఏంటంటే, పొలిమెరాస్ యొక్క బ్రాండ్ అండ్ అంటే లైక్ వాళ్ళ ప్రోడక్ట్స్, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మిగతా సూపర్ మార్కెట్లో తక్కువ రేట్లో వస్తున్నాయి అండ్ క్వాలిటీగా వస్తున్నాయి. సో సేమ్ ప్రోడక్ట్ దే ఆర్ మెయింటైనింగ్ బట్ దే ఆర్ ఆల్రెడీ ఇన్వెస్టింగ్ హై అమౌంట్, సో దే కెనాట్ గో విత్ ది లెస్ అమౌంట్ ఆఫ్ లెస్ ప్రాఫిట్. సో వాళ్ళు ఏం చేశారు, ఇనిషియల్ డేస్ లో కొంచెం తక్కువ ప్రాఫిట్ అయినా పర్లేదు అని చెప్పేసి తక్కువ రేట్ కమ్మారు అండ్ బికాస్ ఆఫ్ దాట్ దే వెంట్ ఇన్ టు లాస్. అండ్ ఇప్పుడు ఆ లాసెస్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి వాళ్ళు రేట్లు పెంచినా కూడా దెన్ నో వన్ ఇస్ కమింగ్, నో వన్ ఇస్ విజిటింగ్. సో మీరు యూ మైట్ బి సీయింగ్ దీస్ ఇన్ ది హైదరాబాద్ ఏరియాస్ పొలిమెరాస్. సో వాళ్ళకి ఎలా ఐడెంటిఫై చేశారు అంటే, బేస్డ్ ఆన్ దిస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్ట్స్ దే ఆర్ మెయింటైనింగ్ వన్ డేటాబేస్. వి గాట్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ అండ్ వి బిల్డ్ ద రిపోర్ట్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ స్టోర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ స్టోర్ లో మంత్ వైజ్ రెవెన్యూ ఎంత వస్తుంది, సో దాంట్లో మన ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ శాలరీ ఎంత ఇస్తున్నాం, దాంట్లో ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఎంత ఎలా ఇస్తున్నారు, తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు మళ్ళీ, అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారా స్టోర్లో. సో ఎడ్యుకేటెడ్ ఉంటే లైక్ వాట్ ఈస్ దేర్ ఏజ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కూడా సిస్టమేటిక్ గ్రూప్లో అంటే వాళ్ళకి రిపోర్టింగ్ లెవెల్లో కావాలి అంటే లైక్ వి బిల్డ్ ఆల్ ద రిపోర్ట్స్ అండ్ వి షేర్ ద రిపోర్ట్ విత్ దెమ్ అండ్ దెన్ బేస్డ్ ఆన్ దేర్ దిస్ దేర్ ఐ మీన్ బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ దే డిసైడెడ్ టు షట్ డౌన్ ది 7 స్టోర్స్. సో అదంతా కూడా కావాలంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ కావాలి. సో మనకి మార్కెట్లో చాలా బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. సో ఈ రిపోర్టింగ్ చేసేవన్నిటిని కూడా బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటారు. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టూల్స్ ఇన్ ద మార్కెట్. అవుట్ ఆఫ్ దాట్ 3 టూల్స్ ఆర్ వెరీ హై డిమాండ్ ఇన్ ది మార్కెట్ ఎట్ ది స్టేజ్, విచ్ ఇస్ పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అండ్ టాబ్లియూ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్లిక్సెన్స్ వన్. సో కంపేర్ టు టాబ్లియూ అండ్ పవర్ బిఐ, వై క్లిక్సెన్స్ ఇస్ బెటర్ నౌ ఇట్ ఇస్ వై ఇట్ ఇస్ పికింగ్ మోర్ మార్కెట్ దెన్ ఆల్ దీస్ రిమైనింగ్ 2 ప్రాజెక్ట్స్. సో దెర్ ఆర్ యునిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి క్లిక్సెన్స్ లో అండ్ ఆ యునిక్ కాన్సెప్ట్స్ ఏంటంటే చాలా హెల్ప్ అవుతుంది బిజినెస్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడ్యూసింగ్ ది కాస్ట్. ఎవరైనా సరే కాస్టే చూసుకుంటారు. సో కాస్ట్ చూసుకోవడానికి సో దే డిసైడెడ్ టు గో విత్ ద క్లిక్సెన్స్ టూల్. సో హౌ ఇట్ ఫంక్షనింగ్, వాట్ ఈస్ ది ఆర్కిటెక్చర్ అనేది ఐల్ గో ఇన్ డీటెయిల్స్ ఇన్ ది కమింగ్ స్లైడ్స్. సో మనకి ఎలా ఉంటుంది అంటే, డేటాబేస్ లో ఉన్న డేటా కానీ ఎక్సెల్ లో ఉన్న డేటా వాటిని కూడా మనము రా డేటా అంటారు. రా డేటా అంటే ఏంటంటే, సో ఒక డేటా అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్ లో రావచ్చు, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫార్మేట్ రావచ్చు లేదంటే డిఫరెంట్ ఫార్మేట్ లో రావచ్చు. సో ఇంకా సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే, సో రా డేటా అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చింది అనుకోండి. సో జనరల్గా మనకి లాట్ ఆఫ్ ఏదేంటి మనకి ఈ పై వాటర్ పైప్స్ లీకేజెస్ అవన్నీ చాలా ఉంటాయి. సో అప్పుడు మీ ఇంట్లోకి వచ్చే వాటర్ డస్ట్ వాటర్ అయి ఉండొచ్చు, నార్మల్ వాటర్ అయి ఉండొచ్చు, వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎక్కడ పైప్ లీక్ అయిందో తెలియదు, అందులోకి ఏ వాటర్ వస్తున్నాయో తెలియదు, సో మీ ట్యాబ్లోకి ఎటువంటి వాటర్ వస్తున్నాయో కూడా తెలియదు. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ది రా వాటర్. సో వాటి పైన మనం ఏం చేస్తున్నాము, వీఆర్ అప్లైయింగ్ ది వాటర్ ప్యూరిఫైయర్స్. సో ప్యూరిఫైయర్స్ నథింగ్ బట్ ఇట్ ప్యూరిఫైస్ ద డేటా, అంటే మనకు వచ్చిన రా వాటర్ని ఇట్ విల్ ప్యూరిఫై ఇట్ అండ్ ఇట్ విల్ గివ్ ది బెటర్ వాటర్ టు డ్రింక్, రైట్? సో సిమిలర్ వే ఇక్కడ కూడా అంతే, మనకి డాటా కూడా రా డాటా ఉంటుంది. రా డాటా అనేది, ఈ రా డాటాని మనం యాజ్ ఇట్ ఈస్ రిపోర్ట్లో వాడుకోలేము. సో వీ హ్యావ్ టు మేక్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, వీ హ్యావ్ టు సమ్ ఫిల్టర్స్ ఫిల్టరింగ్ ద డాటా. సో ఎలాగైతే ప్యూరిఫైయర్ ఎలా అయితే డాటాని ఇప్పుడు మనకి రా డాటాని ఎలా అయితే ఫిల్టర్ చేసి మనకి బెటర్ బెటర్ ఇస్తుందో, సిమిలర్గా మనం కూడా మనకు వచ్చే డాటాని కొంచెం ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ చేసిన డాటాని దెన్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ ది బిజినెస్ రిపోర్టింగ్ పర్స్పెక్టివ్. సో దెర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, అంటే ఫిల్టరింగ్స్ ఉంటాయి, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు బేసిక్గా. ఇప్పుడు మనకి వాటర్ ప్యూరిఫైయర్ని వీ కాల్ ఇట్ యాజ్ అ ట్రాన్స్ఫర్మేషన్.
సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని ఇట్ దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ ఇట్. ఓకే, సో ఐల్ కమ్ టు దట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి అనేది ఐల్ ఎక్స్ప్లెయిన్ దేమ్ ఇన్ డీటెయిల్ ఇన్ ది ట్రైనింగ్ పార్ట్. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ స్లైడ్. సో అగైన్, సో క్లిక్ సెన్స్ యొక్క మార్కెట్ చూసుకుంటే లైక్ ఇట్స్ ఇన్ ది మార్కెట్ సిన్స్ 1993 అండి. ఇనిషియల్గా క్లిక్ వ్యూ అనేవాళ్ళు, బట్ 2015 ఆర్ 2014 అన్వర్డ్స్ దే ఇంట్రడ్యూస్ ఎ న్యూ టూల్ కాల్ క్లిక్ సెన్స్. సో క్లిక్ వ్యూ అనేది ఓల్డ్ వెర్షన్ అండి, క్లిక్ సెన్స్ అనేది న్యూ వెర్షన్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అంటే అందులో క్లిక్ వ్యూలో రాసే కోడే క్లిక్ సెన్స్లో రాస్తారు. సో డిఫరెన్స్ ఏం లేదు రెండింటికి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిపోర్టింగ్. కొంచెం ఏదైతే మనకి యూఐ ఏదైతే ఉంటుందో అందులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంతేగాని అండర్లయింగ్ కోడ్ రాయడం అంతా కూడా సేమ్. క్లిక్ సెన్స్లో ఎలా అయితే రాస్తామో క్లిక్ వ్యూలో కూడా అలాగే రాస్తారు. బట్ నో వన్ ఈజ్ యూజింగ్ క్లిక్ వ్యూ ఎట్ ది స్టేజ్. సో క్లిక్ వ్యూని వాళ్ళు స్టాప్ చేయడం కూడా ఉన్నారు ఇంకా. సో దే హావెంట్ స్టాప్డ్ ఇట్. బట్ యా, సో ఇనిషియల్గా అయితే ఇప్పుడు క్లిక్ ప్రోడక్ట్ ఏది తీసుకున్నా కూడా అది క్లిక్ సెన్సే అవుతుంది, నాట్ క్లిక్ వ్యూ. సో ఇంత ముందు అంటే బిఫోర్ 2014 కంటే క్లిక్ వాడుతున్న వాళ్ళు క్లిక్ వ్యూ క్లిక్ సెన్స్ రెండు వాడతారు. బట్ నౌ ఇట్ ఇస్ ఎవరైతే కొత్తగా క్లిక్ సెన్స్ మైగ్రేట్ అవుతున్నారో వాళ్ళంతా కూడా క్లిక్ సెన్సే వాడతారు, క్లిక్ వ్యూ వాడరు. ఓకే, సో డోంట్ డోంట్ నీడ్ టు వీ డోంట్ నీడ్ టు లర్న్ ద క్లిక్ వ్యూ ఎట్ దిస్ మూమెంట్ బికాస్ ఇట్స్ నాట్ గోనా యాక్టివ్ ఆఫ్టర్ ది 2024 ఎండ్. ఓకే, సో సో క్లిక్ సెన్స్ అగైన్ ఇట్స్ కన్సిడర్ యాజ్ ద లీడర్ ఫర్ ద లాస్ట్ 13 లాస్ట్ 14 ఇయర్స్ ఐ వుడ్ సే. సో సారీ, దిస్ డాక్యుమెంట్ ప్రిపేర్డ్ ఇన్ 2022. సో యా, సో లాస్ట్ 14 ఇయర్స్గా క్లిక్ని గార్ట్నర్ అనేది ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ది లీడింగ్ అనాలిసిస్ కంపెనీ. సో ఇది ఏం చేస్తుంది అంటే వీళ్ళు వాట్ ఆర్ ద బెస్ట్ టూల్స్ ఇన్ ద మార్కెట్, వాట్ ఆర్ ద హు ఆర్ ద లీడర్స్, హు ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ది ఇన్ ద పర్టికులర్ ఏరియా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు దే డిసైడెడ్ దే ఆర్ హ్యావింగ్ దే ఆర్ కన్సిడరింగ్ ది క్లిక్ యాజ్ ద లీడర్ ఫర్ ద లాస్ట్ 14 ఇయర్స్ యాక్చువల్లీ. సో ఈవెన్ ఈ దిస్ ఇయర్ ఆల్సో దే కన్సిడర్ క్లిక్ యాజ్ ద లీడర్. సో క్లిక్ ఇస్ ద ఓన్లీ టూల్ దట్ కన్సిడర్ యాజ్ ద లీడర్ ఇన్ 10 కంటిన్యూస్ ఇయర్స్. ఇంకా మీద ఏ టూల్ కూడా కంటిన్యూస్గా 10 ఇయర్స్ లీడర్ లీడింగ్ పొజిషన్లో ఉన్న టూల్ ఏది లేదు, ఓన్లీ క్లిక్ సెన్స్ ఇస్ ద వన్. ఓకే, సో నెక్స్ట్ థింగ్, సో అగైన్ ఇందాక చెప్పినట్టు సో వీ హ్యావ్ అ డేటాబేసెస్, మనకు డేటా అంతా డేటాబేసెస్లో ఉంటుంది రియల్ టైంలో. సో వెన్ ఇట్ కమ్స్ టు రియల్ టైం, మీకు ఎక్సెల్ అనేది నేను ఇందాక ఇన్స్టిట్యూట్ డేటా అనేది ఎక్సెల్ అనేది మీకు అర్థం కావడం కోసం చెప్పాను. బట్ రియల్ టైంలో వచ్చేసరికి మనకి డేటా అంతా కూడా డేటాబేసెస్లో ఉంటుంది. సో క్లిక్ని బేస్ చేసుకొని వీ కెన్ కనెక్ట్ టు ది ఆల్మోస్ట్ 250 డిఫరెంట్ డేటాబేసెస్. మనకి డేటాబేసెస్లో కూడా 250 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఒరాకిల్ డేటాబేసెస్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్లోనే 10 వరకు ఉన్నాయి, ఒరాకిల్లో ఒక 3-4 ఉన్నాయి. సో అలాగే మీకు మీ డైరెక్ట్గా మీ ఫేస్బుక్ అకౌంట్, మీ లింక్డ్ఇన్ అకౌంట్, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, సో ఇవన్నింటినీ కూడా మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్ కానీ వీటి కానీ ఏదైనా సరే మీరు ఇట్లా ఒక 250 ఆర్ మోర్ దెన్ 300 ఐ వుడ్ సే ఇలా 300 డిఫరెంట్ డేటాబేసెస్కి ఏదైనా సరే మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు క్లిక్ సెన్స్ మేజ్ చేసుకోండి. సో వీ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ కనెక్టర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కనెక్టర్స్ కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ కనెక్షన్ కనెక్ట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు గెట్ ద డేటా. సో ఇప్పుడు మనము ఎలా అయితే వాట్సాప్లో ఒక మెసేజ్ సెండ్ చేయాలి అంటే మనకి ఎలా అయితే మొబైల్ నెట్వర్క్ అవసరమో, మనం ఒక డేటాబేస్లో నుంచి డేటాను తీసుకోవాలంటే ఫస్ట్ ఆ డేటాబేస్కి ఉన్న క్లిక్ సెన్స్కి కనెక్షన్ అవసరం. వీ నీడ్ టు క్రియేట్ ఎ కనెక్షన్ ఫస్ట్. కనెక్షన్ ఉంటేనే మీరు ఎలా అయితే మొబైల్లో మెసేజ్ డెలివరీ చేయడమో రిసీవ్ చేయడమో ఎలా అయితే చేసుకుంటారో సిమిలర్ వే ఇక్కడ కూడా డేటాబేస్ యొక్క కనెక్షన్ మనకి క్లిక్ సెన్స్లో ఉంటేనే ఆ డేటాబేస్లో నుంచి డేటాను తీసుకోవాలి. సో దానికోసం మన దగ్గర కనెక్టర్స్ ఉన్నాయి. సో కనెక్టర్స్ని బేస్ చేసుకొని మనం డేటాబేస్కి కనెక్ట్ అవుతాము. తర్వాత విల్ గెట్ ద డాటా. ఆ డాటాను తీసుకోవడాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రాక్షన్ అంటారు. మనం డేటాబేస్లో నుంచి డాటాని తీసుకోవడాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాయింట్, సో వీఆర్ నాట్ డూ ఐ మీన్ వీ డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ద డేటాబేస్. అంటే మనకి డేటాబేస్లో మనకి డేటాబేస్లోకి డాటా ఎలా వస్తుంది అన్న విషయం మనకు అవసరం లేదు. సో డేటాబేస్లోకి ఎలాగైనా రావచ్చు డేటా అనేది, అది మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు లేదంటే ఒక అప్లికేషన్ నుంచి రావచ్చు. సో ఇట్ కెన్ బి మల్టిపుల్ వేస్, వీ డోంట్ కేర్ అబౌట్ దాట్. మనకి డేటాబేస్లో ఉన్న డేటాతో పని, మనము లోడ్ చేసుకుని మనము డేటా తీసుకునేటప్పుడు డేటాబేస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మనకు అవసరం, అంతేగాని అది డేటా ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు అవసరం లేదు.
because we are not database developers. We are just reporting developers. Reporting developers always get the data from the databases. They don't care about how it is loading into the database. Okay, so manaki ee particular time lo database lo ye data aithe undo adi manam teeskuntamo adi teeskodanni extraction antaru. బిజినెస్ టర్మ్స్ లో చెప్తున్నాను. జనరల్ గా అయితే గెటింగ్ ది డాటా ఇస్ ఫైన్, బట్ ఇంకా టెక్నికల్ చెప్పాలంటే దాని ఎక్స్ట్రాక్షన్ అంట. సో ఆ ఎక్స్ట్రాక్షన్ బేస్ చేసుకొని, సో దిస్ ఇస్ కాల్ ఈ ఈ పర్టికులర్ ఈ ఆప్షన్ చూస్తున్నారు కదా, దీన్ని వి కాల్ ఇట్ యాజ్ అ దిస్ వన్ వి కాల్ ఇట్ యాజ్ అ ప్యూరిఫైర్ ఐ వుడ్ సే. అంటే వి ట్రాన్స్ఫార్మ్ ద డాటా. సో వి ఎక్స్ట్రాక్ట్ ద డాటా అండ్ దెన్ వి ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ నథింగ్ బట్ ఇప్పుడు ప్యూరిఫైర్ అయితే మనకి ఎలా అయితే మన డాటాని మన వాటర్ని ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో, సిమిలర్ వే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న డాటాని వీ హ్యావ్ టు డూ ట్రాన్స్ఫార్మ్. సో ఆ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న డాటాని దెన్ వీ హ్యావ్ టు లోడ్ ఇన్ టు ది రిపోర్టింగ్. సో వీ హ్యావ్ టు బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్. సో దిస్ ఇస్ కాల్ ఓవరాల్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. దిస్ ఇస్ ఈటీఎల్ అంటారు దీన్ని, ఈటీఎల్. సో ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. సో డేటాబేస్ నుంచి డేటాను తీసుకోవడం అండ్ దెన్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా అండ్ దెన్ ఆ ట్రాన్స్ఫార్మ్ అయిన డేటాని వీ హ్యావ్ టు లోడ్ ఇన్ టు యువర్ రిపోర్ట్స్. సో ఈ ట్రాన్స్ఫార్మ్లో ఇది మిగతా బిఐ టూల్స్ ఎలా ఉంటుంది అంటే, సో దే కనెక్ట్ టు ద డేటాబేసెస్, దే గెట్ ద డేటా. డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత మనకి డేటా వస్తుంది, ఆ వచ్చిన డేటాని దే ట్రాన్స్ఫార్మ్ ఇట్ అండ్ దెన్ లోడ్ ఇట్ ఇన్ టు అనదర్ డేటాబేస్. ఇది ఇంకొక డేటాబేస్ ఇది. సో ఒక డేటాబేస్ లో డేటాని ఇంకొక డేటాబేస్ లోకి లోడ్ చేస్తున్నారు. ఈ ఎక్కడి నుంచి అయితే మనం డేటా తీసుకుంటామో ఈ డేటాబేసెస్ అన్ని కూడా ఓఎల్టీపీ డేటాబేసెస్ అంటారు. వీటిని ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ అంటే ఎప్పుడు ఎవ్రీ మినిట్ ఏదో ఒక డేటా వస్తూనే ఉంటుంది దీంట్లో. అంటే లైవ్ డేటాబేసెస్ అన్నమాట ఇవి. ఇప్పుడు మీరు అమెజాన్ లాంటి తీసుకుంటే అమెజాన్కి ఓఎల్టీపీ డేటాబేసెస్ చాలా ఉంటాయి. సో వీటిలోకి ఏదో ఒక మినిట్ ఎవరో ఒకరు ఇక్కడ నుంచో ఏదో ఒక దగ్గర నుంచి ఆర్డర్ పెడుతూనే ఉంటారు. అంటే ఏదో ఒక మినిట్ మీకు డేటా వస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఓఎల్టీపీ డేటాబేసెస్. అలాగే మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ తీసుకుంటే ఎవ్రీ మినిట్ ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఏదో ఫోటో అప్లోడ్ చేయడమో కామెంట్ చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ది ఎవ్రీ దిస్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది డేటాబేసెస్. సో ఇవన్నీ కూడా ఆన్ ది లైవ్ డేటాబేస్ అన్నమాట. మీరు ఏం చేసినా డైరెక్ట్గా లైవ్లోకి మూవ్ అవుతాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఓఎల్టీపీ ట్రాన్స్ఫర్ ఓఎల్టీపీ డేటాబేస్ అన్నమాట. సో ఓఎల్టీపీ నథింగ్ బట్ ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్. ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ ది ఓఎల్టీపీ డేటాబేసెస్. సో ఈ ఓఎల్టీపీ డేటాబేస్లో ఉన్న డేటాని బేస్ చేసుకుని మనం రిపోర్ట్ బిల్డ్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ అంతా రా డేటా ఉంటుంది. సో ఈ రా డేటా ఉండేదంతా కూడా ఓఎల్టీపీ డేటాబేసెస్. సో ఇందులో డేటా అంతా కూడా రా ఫార్మేట్లో ఉంటుంది. అంటే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్లో డేటా ఉంటుంది మనకి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్ డేటా అంటే, ఇప్పుడు మీరు ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారనుకుందాం. సో దాని కింద కామెంట్స్ కొంతమంది ఇంగ్లీష్లో పెడతారు, కొంతమంది తెలుగులో పెడతారు, కొంతమంది హిందీలో పెడతారు, వాట్ ఎవర్ దే ఆర్ ఫెమిలర్ విత్ వాట్ ఎవర్ లాంగ్వేజ్. సో దెల్ రైట్ ది కామెంట్ ఇన్ ద లాంగ్వేజెస్. సో ఇక్కడ ఏముంది, ఇప్పుడు లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ ఫార్మేట్లో వస్తుంది. కొంతమంది సింబల్ పెడతారు సూపర్ ఉంది అని ఫోటో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటో పెడితే కొంతమంది సింబల్ పెడతారు, కొంతమంది ఈమోజెస్ పెడతారు, కొంతమంది స్టిక్కర్స్ పెడతారు. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఒక పర్టికులర్ ఫార్మేట్ అంటూ లేదు అక్కడ. అంటే ఈ పర్టికులర్ కామెంట్స్లో టెక్స్టే రాయాలి అని ఎక్కడా లేదు. ఇట్ కెన్ బి ఈమోజెస్, ఇట్ కెన్ బి ఇమేజెస్, ఇట్ కెన్ బి జిప్ ఫైల్స్, ఇట్ కెన్ బి స్టిక్కర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ మనకు ఒక స్ట్రక్చర్ ఫార్మేట్ లేదు కాబట్టి వీ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ ది రా డాటా. సో రా డాటా అంతా కూడా ఓఎల్టీపీలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఈ రా డాటాని తీసుకొని వి ట్రాన్స్ఫార్మ్ ఇట్ అండ్ వి దెన్ లోడ్ ఇట్ ఇన్ టు అనదర్ డేటాబేస్. ఈ డేటాబేస్ ఏంటంటే ఓఎల్ఏపీ అంటారు, ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్. ఓఎల్ఏపీ, ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ. సో ఈ డేటాబేస్లో ఉన్న డేటాని by using the connectors we get the data, we transform it and we load it into another database. This not the database nothing but OLAP database. ikkada em ante transform data untadi anta kuda, ikkada raw data untadi, ikkada transform data untadi.
సో ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా ఇప్పుడు ఈ ఓఎల్ఏపీ నుంచి విల్ లోడ్ ద డేటా ఇన్ టు అవర్ రిపోర్టింగ్స్. ఇది మన క్లిక్సెన్స్ కానీ లేదంటే మిగతా ఉన్న ఒరాకిల్ బిఏఎస్ కానీ పవర్ బిఐ కానీ టాబ్లీస్ కానీ వాట్ ఎవర్ టూల్స్. ఇది మిగతా టూల్స్లో ఉన్న ప్రాసెస్, అంటే మిగతా బిఏ టూల్స్ వాడితే ఉండే ప్రాసెస్ ఇది. అంటే దే నీడ్ టూ డేటా బేసెస్, వన్ ఫర్ ఓఎల్ఏపీ డేటా బేసెస్, అనదర్ ఫర్ ఓఎల్ఏపీ డేటా బేసెస్. మిగతా టూల్స్, మిగతా బిఏ టూల్స్ వాడేవాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్ ఫ్రమ్ క్లిక్ సెన్స్ మిగతా బిఏ టూల్స్ వాడే వాళ్ళకి ఇది ప్రాసెస్. సో దే కనెక్ట్ టు ది ఓఎల్టీపీ డేటా బేసెస్, దే గెట్ ద డేటా అండ్ దే లోడ్ ఇట్ ఇన్ టు అనదర్ డేటా బేస్, ఐ మీన్ దే గెట్ ద డేటా, ద ట్రాన్స్ఫార్మ్ ఇట్ అండ్ దెన్ దే లోడ్ ఇట్ ఇన్ టు అనదర్ డేటా బేస్ అండ్ ఫ్రమ్ ద డేటా బేస్ దెల్ క్రియేట్ అ రిపోర్ట్. సో ఇక్కడ మీకు టూ డేటా బేస్ అవసరం ఉంటుంది, ఓఎల్టీపీ డేటా బేస్ అవసరము, ఓఎల్ఏపీ డేటా బేస్ కూడా అవసరము. అంటే ఒక డేటా బేస్ ఇప్పుడు డేటా బేస్ మెయింటైన్ చేయాలి అంటే 24x7 సపోర్ట్ ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో డేటా బేస్ ఎఫెక్ట్ అయ్యే తెలియదు మనకి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనకి జేఎన్టీయూ రిజల్ట్ కానీ లేదంటే ఏదైనా డిగ్రీ రిజల్ట్ కానీ ఇంటర్ రిజల్ట్ కానీ వచ్చినప్పుడు వాట్ విల్ హ్యాపెన్, లాట్ ఆఫ్ పీపుల్ ట్రై టు కనెక్ట్ టు ది యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ కనెక్ట్ అయ్యి దే వాంట్ టు సీ ద రిజల్ట్. సో అప్పుడు ఏమవుతుంది, చాలా మంది స్టూడెంట్స్ ఒకేసారి డేటాబేస్ ని హిట్ చేస్తే వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ప్రాబ్లం, దట్ డేటాబేస్ క్రాష్ అవుతుంది. సో సిమిలర్ వే అటువంటిప్పుడు ఏం చేయాలి, అందుకే 24x7 సపోర్ట్ ఇవ్వాలి. ఏదన్నా మనము ఎక్కువ బర్డెన్ పడేది రన్ చేసామనుకోండి అప్పుడు డేటాబేస్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో డేటాబేస్ మెయింటైన్ చేయాలి అంటే అగైన్ దే నీడ్ ఎ సెపరేట్ టీమ్ అండ్ దాట్ పర్సన్స్ కెన్ సపోర్ట్ ది డేటాబేసెస్. బేసికలీ ఇది మిగతా బిఏ టూల్స్ లో ఉన్న ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఫాలో అవుతుంది. దెన్ వాట్ ఈస్ డిఫరెన్స్ ఇన్ క్లిక్ సెన్స్ కంపేర్ టు అదర్ టూల్స్? సో క్లిక్స్ కూడా అంతే. సో ఇట్ విల్ బి కనెక్ట్ ది దిస్ అగైన్ ఓఎల్టీపీ డేటాబేసెస్. సో క్లిక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో దే కనెక్టెడ్ వి కనెక్టెడ్ టు ది ఓఎల్టీపీ డేటాబేసెస్ బై యూజింగ్ క్లిక్ కనెక్టర్ అండ్ వీ గెట్ ద డేటా దెన్ వీ ట్రాన్స్ఫార్మ్ ఇట్ అండ్ క్లిక్ ఏం చేస్తుంది అంటే క్లిక్ సెన్స్ మీరు ఏదైతే డేటాను ట్రాన్స్ఫార్మ్ చేశారో ఆ డేటాని అందరినీ కూడా మన ఇన్బిల్ట్ మెమొరీ అంటే మన ల్యాప్టాప్లో ఉండే మెమొరీ ఉంటుంది కదా, ఆ మెమొరీలో స్టోర్ చేస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ఇన్ అనదర్ డేటాబేస్ ఇట్ విల్ స్టోర్ ద డేటా ఇన్ ది ఇన్ మెమొరీ ర్యామ్, మన సిస్టంలో ఉండేలా మన కంప్యూటర్లో ర్యామ్ ఉంటుంది కదా, ఆ ర్యామ్లో స్టోర్ చేస్తుంది. అనొచ్చు మీరు ర్యామ్ మరి డేటా మనకు సరిపోకపోతే పరిస్థితి ఏంటి అంటే, యూ కెన్ ఎక్స్టెండ్ ది ర్యామ్, మీరు ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిటరల్లీ మేము వాడే క్లయింట్ అంటే మా ప్రజెక్ట్ ప్రజెంట్ క్లయింట్, సో ఎక్కడైతే క్లిక్ సెన్స్ మేము ఇన్స్టాల్ చేసామో సర్వరు, ఆ సర్వర్లో వీఆర్ యూజింగ్ ది 712 అంటే 712 జీబీ ర్యామ్ వాడుతున్నాం. సారీ 1 టీబీ ర్యామ్, 1 టీబీ ర్యామ్ వాడుతున్నాం. సో ఆ ర్యామ్తో మనకి ఎనఫ్ డాటా, వీ కెన్ లోడ్ వాట్ ఎవర్ డాటా, అంటే మనకి ఎంత డాటాగా ఉన్నా అదంతా కూడా మెమొరీలో స్టోర్ అయిపోతుంది. మెమొరీలో ఎలా స్టోర్ అవుతుంది మరి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ కోడ్స్. బేసిక్గా బైనరీ కోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే మన మెమొరీలో ఎప్పుడైనా సరే ఏ డేటా లోడ్ చేసినా, మీరు ఏ ఫైల్స్ లోడ్ చేసిన మెమొరీలో దాట్ విల్ బి లోడ్ ఇన్ ది బైనరీ ఫార్మాట్. బైనరీ ఫార్మాట్స్ అంటే ఇట్స్ దర్ కోడ్ 1001 01 అని కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో క్లిక్ ఏం చేస్తుంది అంటే మనకి ఎంత డేటా అయినా రానివ్వండి, అది 10 లక్షల 10 కోట్ల వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ వచ్చిన డేటా అంతటినీ కూడా, సో వెన్ ఎవర్ యూ లోడ్ అంటే మీకు ఇక్కడ సపరేట్ డేటాబేస్ అవసరం లేదు, యూ గెట్ ద డేటా ఫ్రమ్ ది ఓఎల్టీపీ అండ్ యూ ఎక్స్ట్రాక్ట్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ స్టోర్ ద డేటా ఇన్ ద మెమొరీ. సో అడగచ్చు మీరు మెమొరీలో స్టోర్ చేయకుండా మనము డైరెక్ట్ డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు క్లిక్ సెన్స్లో అని, లేదు అంటే మీరు చేసుకోవచ్చు డేటాబేస్లో బట్ ఎలాంగ్ విత్ ద డేటాబేస్ ఇట్ ఆటోమేటికల్లీ బై డిఫాల్ట్గా క్లిక్ సెన్స్ బిహేవియర్ ఏంటి అంటే ఇట్ లోడ్స్ ఆల్ ద డేటా ఇన్ ద మెమొరీ. మీరు ఎప్పుడైతే డేటాని లోడ్ చేస్తారో క్లిక్ సెన్స్లో అది ఆటోమేటిక్గా మెమొరీలో లోడ్ అవుతుంది. ఇంకా దీన్ని మళ్ళీ మీరు మన ఇక్కడ దీన్ని లోడ్ చేయకుండా ఆపే సిచ్యువేషన్ ఏం లేదు, దెర్ ఇస్ నో కాన్సెప్ట్ దట్ అవాయిడింగ్ లోడింగ్ ద డేటా ఇన్ టు ద మెమొరీ, దట్స్ నాట్ అ పాసిబుల్ ఇన్ క్లిక్ సెన్స్. సో వీ హ్యావ్ అ డైరెక్ట్ ఆప్షన్
by default option, sorry, that system will automatically load all the data, whatever you load. మీరు ఏది లోడ్ చేసినా సరే దాట్ విల్ ఆటోమేటికల్లీ లోడ్ ఇన్ టు మన ర్యామ్ లో స్టోరేజ్ స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ కోడ్స్. సో మరి బైనరీ కోడ్స్ అన్నారు, మరి హౌ ఇట్ విల్ రిజల్ట్ ద డాటా ఇన్ ద ఇన్ ద రిపోర్ట్స్? బైనరీ కోడ్లో జస్ట్ స్టోర్ చేసుకుంటుంది, బట్ ఎప్పుడైతే మీరు ఆ డాటాని రిఫర్ చేస్తున్నారో, అంటే మళ్ళీ మీరు చూద్దాం అనుకుంటున్నారో, ఆటోమేటిక్గా మీకు ఏ ఫార్మాట్లో కావాలో ఫార్మాట్, ఏ ఫార్మాట్లో అయితే మనకి డాటా వచ్చిందో అదే ఫార్మాట్లో మళ్ళీ మనకి చూపిస్తుంది, బట్ స్టోర్ చేయడం మాత్రం బైనరీ ఫార్మాట్లో స్టోర్ చేస్తుంది. సో ఇట్ విల్ స్టోర్ ద డాటా ఇన్ ద బైనరీ ఫార్మాట్స్, బట్ వెన్ ఎవర్ యూ రిఫర్ ద డాటా ఇట్ విల్ షో యాజ్ ఇట్ ఈస్, ఎలా అయితే ఉందో డాటా డేటాబేస్లో ఎలా ఉందో అలాగే మళ్ళీ మీకు ప్రజెంట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ది, ఐ మీన్ ది మెయిన్ అడ్వాంటేజ్ కంపేర్ టు ది అదర్ బిజినెస్ అదర్ బిఏ టూల్స్. మిగతా బిఏ టూల్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఈటీఎల్, ఇప్పుడు ఏదైతే మీకు ఈటీఎల్ చెప్పానో, ఈటీఎల్ చేయాలి అంటే మిగతా టూల్స్లో మీకు సపరేట్ టూల్స్ వాడాలి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవర్ బిఐ లాంటి టూల్స్ వాడుతుంటే యూ హ్యావ్ టు యూస్ ఐదర్ అజూర్ లేదంటే మిగతా ఏదైనా ఈటీఎల్ టూల్ వాడాల్సి ఉంటుంది. అంటే టు గెట్ ద డాటా మీరు డేటాబేస్లో నుంచి డేటాను తీసుకొని మీరు ఇంకొక డేటాబేస్లో స్టోర్ చేయాలి అంటే డైరెక్ట్గా పవర్ బిఐలో పాసిబిలిటీ లేదు. యూ హ్యావ్ టు యూస్ ది అజూర్, మీకు అజూర్ వచ్చి ఉండాలి, అజూర్ వస్తేనే దెన్ పవర్ బిఐలోకి మీ డేటాను లోడ్ చేసుకోవాలి. సిమిలర్గా ట్యాబ్లీ కూడా అంతే. సో ట్యాబ్లీలో కూడా మీరు డైరెక్ట్గా డేటాను తీసుకొని కాంప్లెక్స్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, కొంచెం వరకు ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు, బట్ అడ్వాన్స్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే మాత్రం మీకు డైరెక్ట్ ట్యాబ్లీలో పాసిబిలిటీ లేదు. అగైన్ ఫర్ దట్ ఆల్సో యూ నీడ్ టు యూస్ ది డిఫరెంట్ ఈటీఎల్ టూల్స్. మాకు బయట మార్కెట్లో ఇన్ఫర్మేటిక్ అని, టాలెంట్ అని, అజూర్ అని, ఇప్పుడు నవేడస్ అజూర్, ఇవన్నీ కూడా ఈటీఎల్ టూల్స్, స్నోఫ్లేక్ అని. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఈటీఎల్ టూల్స్ ఉన్నాయి. అంటే మీరు క్లిక్సెన్స్ కాకుండా మిగతా టూల్స్ వాడుతుంటే యూ డెఫినెట్లీ నీడ్ టు యూస్ ది అదర్ ఈటీఎల్ టూల్స్. బట్ కమింగ్ టు క్లిక్ సైడ్, క్లిక్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్లిక్ కెన్ హ్యాండిల్ ది ఈటీఎల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ కెన్ ఆల్సో షో ది రిపోర్టింగ్. అంటే క్లిక్ లో మనకి పాసిబిలిటీ ఏంటంటే ఇట్ సపోర్ట్ బోత్ ఈటీఎల్ టూల్స్, ఈటీఎల్ లో మనకు అంటే డాటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, లోడ్ చేసుకోవచ్చు, అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ క్రియేట్ అ రిపోర్ట్స్ యాజ్ వెల్. సో విత్ ఇన్ ద క్లిక్ సెన్స్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు, డాటాని స్టోర్ చేసే పాసిబిలిటీ ఉంది. మీకు మిగతా టూల్స్లో పాసిబిలిటీ లేదు డాటాని డైరెక్ట్గా స్టోర్ చేసుకునే పాసిబిలిటీ. డాటాని స్టోర్ చేయాలి అంటే యూ హౌ టు యూస్ ది ఇందాక చెప్పినట్టు ఇన్ఫర్మేటికా, టాలెండ్ ఒరాకిల్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, వీటన్నిటిని పే చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లిక్ బై డిఫాల్ట్ క్లిక్ సెన్స్ బిహేవియర్ ఏంటంటే యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద డాటా బేసిస్, యూ కెన్ డైరెక్ట్లీ లోడ్ ద డాటా, యూ కెన్ స్టోర్ ద డాటా ఇన్ ద మెమొరీ, అండ్ యూ కెన్ క్రియేట్ రిపోర్ట్. సింగిల్ టూల్, ఇట్ సపోర్ట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్. సో దిస్ ఇస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ క్లిక్ సెన్స్. సో యూ కెన్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది డాట్ డిఫరెంట్ డిఫరెంట్ డాటా బేసెస్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ బిల్ ద డాటా ఇన్ టు క్లిక్ సెన్స్. యూ డోంట్ నీడ్ ది అనదర్ వేర్ హౌస్. అంటే ఓఎల్ఈపి అనేది మనకు అవసరం లేదు. ఓఎల్ఏపి అనేది వి డోంట్ రిక్వైర్ ది ఓఎల్ఏపి ఆర్ వి డోంట్ రిక్వైర్ ది ఈటీఎల్ టూల్స్. క్లిక్ కెన్ హ్యాండిల్ ద ఈటీఎల్ అండ్ ఇట్ ఆల్సో క్లిక్ కెన్ హ్యాండ్ ఆల్సో హ్యాండిల్ ద రిపోర్టింగ్. సో ఈటీఎల్ ఇస్ డిఫరెంట్, రిపోర్టింగ్ ఇస్ డిఫరెంట్ అండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మీకు జనరల్గా మీరు మిగతా టూల్స్ పైన వెళ్తే ఏంటంటే రిపోర్టింగ్ ఇస్ ద డిఫరెంట్ స్టోరీ, ఈటీఎల్ ఇస్ ద డిఫరెంట్ స్టోరీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లిక్ సైడ్ బోత్ ఆర్ కంబైన్డ్, ఈటీఎల్ అండ్ రిపోర్టింగ్ బోత్ ఆర్ ఇన్ అ సింగిల్ టూల్ ఇట్స్ సెల్ఫ్. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా నేను అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ వీ యూస్ టు వర్క్ ఫర్ వన్ కంపెనీ. సో దే ఆర్ యూజింగ్ ది పవర్ బిఐ టూ, బట్ సో పవర్ బిఐ వాడుతున్నారు దానికి. సో పవర్ బిఐలో ఇప్పుడు పవర్ బిఐ డెవలపర్స్ ఉన్నారు ప్లస్ అజూర్ డెవలపర్స్ ఉన్నారు. అజూర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈటీఎల్ హ్యాండిల్ చేస్తారు, అంటే వాళ్ళు డేటాబేస్కి కనెక్ట్ అవ్వడము, డాటాను తీసుకోవడము, ట్రాన్స్ఫార్మ్ చేయడము, తర్వాత డాటాను లోడ్ చేసుకోవడం డేటాబేస్లో, ఇంకొక డేటాబేస్లోకి, ఓఎల్ఏపి డేటాబేస్లోకి లోడ్ చేసుకోవడం, ఇదంతా అజూర్ వాళ్ళు చేస్తారు. పవర్ బిఐ డెవలపర్స్ ఏం చేస్తారు అంటే వీళ్ళు ఆ ఓఎల్ఏపి డేటాబేస్కి కనెక్ట్ అయ్యి దెల్ గెట్ ద డాటా అండ్ దెల్ క్రియేట్ రిపోర్ట్. సో ఇక్కడ అజూర్లో 3 మెంబర్స్ ఉన్నారు, పవర్ బిఐలో 3 మెంబర్స్ ఉన్నారు, ఓవరాల్ 6 మెంబర్స్ ఉన్నారు.
ఇంత ముందు నేను 6 మంత్స్ బ్యాక్, బట్ క్లయింట్ డిసైడెడ్ టు గో టు ది క్లిక్ సెన్స్ టు దే షిఫ్టెడ్ టు క్లిక్ సెన్స్. వాళ్ళు ఇక్కడ ఏం చేశారు అంటే దే రిమూవ్ ది అజూర్, దే రిమూవ్ ది పవర్ బి డెవలపర్స్. సో వాట్ దే డిడ్, దే హైర్డ్ ఓన్లీ 4 క్లిక్ డెవలపర్స్, ఒక ఆర్కిటెక్ట్, 3 డెవలపర్స్. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ క్లిక్లోనే యూ కెన్ డూ ఈటీఎల్, యూ కెన్ డూ రిపోర్టింగ్, బౌత్ మీరు ఒకటి సింగిల్ టూల్లో చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు నాకు పవర్ బిఐలోకి వెళ్తే 6 మెంబర్స్ కావాలి, నాకు ఐ నీడ్ 6 మెంబర్స్, 3 ఫర్ అజూర్, 3 ఫర్ పవర్ బిఐ డెవలపర్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లిక్ సైడ్ వి రిక్వైర్ ఓన్లీ 4 ఎంప్లాయీస్. సో వాళ్ళు ఏం చేశారు అంటే కాస్ట్ కటింగ్, ఇప్పుడు నాకు నలుగురు ఉన్న కాడ ఇక్కడ నాకు ఇద్దరే అవసరం ఉన్నారు, అక్కడ 6 గురు ఉన్న కాడికి నాకు 4 గురితో పని అవుతుంది. సో ఐ డోంట్ నీడ్ టు పే ఫర్ దోస్ టూ క్యాండిడేట్స్. సో వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే క్లిక్ సెన్స్ టూల్ మైగ్రేట్ అవుదాం అనుకున్నారో దే ఫైర్ దోస్ 2 ఎంప్లాయీస్ అండ్ దే హైడ్ ఓన్లీ క్లిక్ 4 క్లిక్ డెవలపర్స్. దట్స్ ఆల్. అంటే కాస్ట్ కటింగ్ అనేది ఏ కంపెనీ అయినా మెయిన్గా చూసేది కాస్ట్ కటింగ్. ఇప్పుడు రిసెషన్ నడుస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటి, ఎవరికైతే ఎక్కువ శాలరీ ఉందో, ఎక్కడైతే మనకి ఎక్కువ అన్నెసరీగా స్పెండ్ చేస్తున్నామో వాటన్నిటిని తక్కువ చేసుకోవాలి. సో మరి ఇప్పుడు వాళ్ళు పవర్ బిఐ లాంటి టూల్స్ వాడుతుంటే నాకు ఎక్కువ కాస్ట్ కటింగ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఎక్కువ రిసోర్స్ అవసరం పడుతున్నారు. అదే నాకు క్లిక్ సెన్స్ టూల్కి వెళ్తే సేమ్ అవుట్పుట్, పవర్ బిఐలో వచ్చిన అవుట్పుట్ నాకు క్లిక్ సెన్స్లో కూడా వస్తుంది, అండ్ బై యూజింగ్ ద సింగిల్ టూల్ నాకు లైసెన్స్ తక్కువ, సో అట్ ది సేమ్ టైం రిసోర్సెస్ కూడా తక్కువ, సో ఐ కెన్ షిఫ్ట్ టు క్లిక్ సెన్స్. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ ఎట్ దిస్ మూమెంట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ట్రయింగ్ టు మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ ఆర్ ట్రయింగ్ టు సేవ్ ది దేర్ కాస్ట్ అండ్ టు రెడ్యూస్ ద కాస్ట్, దే హ్యావ్ టు పిక్ ది బెస్ట్ టూల్స్ టు రెడ్యూస్ దేర్ కాస్ట్. సో యాజ్ ఐ మెన్షన్, సో క్లిక్ డస్ నాట్ రిక్వైర్ ది డాటా వేర్ అవుట్ వన్ థింగ్, అండ్ ఇట్ కెన్ ఆల్సో సపోర్ట్ ది ఈటీఎల్ కాన్సెప్ట్ యాజ్ వెల్, అండ్ ఇట్ స్టోర్స్ ద డాటా ఇన్ ద మెమొరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ కోడ్స్, బట్ వెన్ ఎవర్ యూ ట్రై టు రీడ్ ద డాటా ఇట్ విల్ షో యాజ్ ఇట్ ఈస్ హౌ ఇట్ ప్రెజెంట్ ఇన్ ద డాటాబేస్, డాటాబేస్లో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మన డాటా వస్తుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ ఎక్స్ట్రాక్ట్ ద డాటా ఫ్రమ్ ద వరల్డ్ టీపీ డాటాబేసెస్, యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద డాటా విత్ ఇన్ ద క్లిక్ సెన్స్, అండ్ యూ కెన్ క్రియేట్ ద డాటా, యూ కెన్ క్రియేట్ ద రిపోర్ట్స్ విత్ ఇన్ ద క్లిక్ సెన్స్. So, any questions so far, anyone? Vamshi, is cost difference is only difference like advantage No. regarding the click sense? No, not the cost, but as I mentioned, like this entire end-to-end setup. So, Okay. because most of the cases, what will happen? So, as I mentioned, now, ఇందాక చెప్పినట్టే మీకు అజూర్ పవర్ బై రెండు తీసుకుంటే, ఇప్పుడు అజూర్ డెవలపర్స్ చేసే పనిది పవర్ బిఐ డెవలపర్స్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అజూర్ టీంలో ఒక 3 మెంబర్స్ హాఫ్ ఉన్నారు అనుకుందాం, లెట్స్ అజ్యూమ్ దాట్. సో ఇప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది అజూర్లో, దిస్ పవర్ బిఐ పీపుల్ కెన్ వర్క్ ఆన్ దాట్? సింప్లీ నో, బేసికలీ. ఎందుకంటే వాళ్ళకి అజూర్ తెలీదు, ఈవెన్ వాళ్ళు నేర్చుకున్నా కూడా దట్ ఇట్స్ హార్డ్ టు వర్క్ ఆన్ ఇట్. సో వాట్ ఈస్ ద బెస్ట్ టూల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇప్పుడు ఇదే క్లిక్ సెన్స్ అనుకోండి మీరు, ఇప్పుడు యూ కెన్ డూ ఆల్ ది ఈటీఎల్ అండ్ బ్యాక్ ఎండ్ కోడ్ అండ్ ఆల్ ది ఫ్రంట్ ఎండ్ కోడ్. సో ఇప్పుడు మీరు మీ టీంలో ఇద్దరు ఆఫ్లో ఉన్నా కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు, ఎందుకంటే మీకు సేమ్ కోడ్, ఇక్కడ రాసిన సేమ్ కోడ్ ఇది. సో దట్స్ వన్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ద అసోసియేటివ్ ఇంజిన్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్ మనకి. సో క్లిక్ హ్యాస్ అ యునిక్ కాన్సెప్ట్ కాల్ అసోసియేటివ్ ఇంజిన్. అసోసియేటివ్ ఇంజిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు డాటా అంతా కూడా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో డేటాబేస్లో స్టోర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఇట్ విల్ కనెక్ట్ ఆల్ ద డాటా విత్ ఆల్ ద టేబుల్స్లో ఉన్న ప్రతి డాటాని ఇంకొక వేరే టేబుల్స్లో ఉన్న ప్రతి డాటాతో కనెక్ట్ చేస్తుంది బై డిఫాల్ట్ కనెక్టివిటీ బిహేవియర్. బైనరీ కోడ్స్లో ఉంటుంది కాబట్టి ఇట్స్ అ న్యాచురల్ బిహేవియర్ ఆఫ్ ది బైనరీ కోడ్స్. సో ఇట్ విల్ కనెక్టెడ్ టు ది ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ దాట్. సో లెట్ మీ So the associative capability. So this is one of the biggest advantages to the quick sense that most people are loving now. So ippudu nenu meeku for example oka segment select chestanu ikkada. This is called this is quick sense look andi UI. Okay, so for example I am selecting the hotels and clubs ane oka segment select chesanu.
So what is happening whenever I select the hotels and clubs? అసలు వాటికి సంబంధించిన డాటా, అసలు ఈ హోటల్ సంబంధించిన డాటా ఏదైతే ఉందో దానికి సంబంధించిన డాటా అంతా కూడా నాకు వైట్ కలర్లో వస్తుంది. సో దేర్ యూ కెన్ సీ దిస్ ఇస్ కాల్ అసోసియేటివ్ ఇంజిన్. అంటే ఏమవుతుందంటే ఈ సెగ్మెంట్ అనే ఫీల్డ్లో ఉన్న ప్రతి వాల్యూ ఇక్కడ, దీస్ ఆర్ కాల్ వాల్యూస్, హోటల్స్ అండ్ క్లబ్స్, ఆల్టర్నేటివ్, బాటిల్ షాప్స్, కన్వీనియన్స్ స్టోర్స్, రెస్టారెంట్, కేఫ్స్, సూపర్ మార్కెట్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ ది సెగ్మెంట్స్. ఈ సెగ్మెంట్ అనే ఫీల్డ్లో ఇవన్నీ వాల్యూస్. సో ఈ వాల్యూస్ ఏమొస్తుంది, ఇందులో ఉన్న ప్రతి వాల్యూ, ఈ హోటల్స్ అనే క్లబ్స్ అనే వాల్యూ ఈ రీజియన్స్ అనే ఫీల్డ్లో ఉన్న అన్ని వాల్యూస్తో కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఏదైతే డాటా మ్యాచ్ అవుతుందో వాటిని వైట్ కలర్లో చూపిస్తుంది, ఏదైతే డాటా మ్యాచ్ కాలేదో దాన్ని గ్రే కలర్లో చూపిస్తుంది. అంటే దిస్ ఇస్ కాల్డ్ బై డైరెక్షనల్ కాన్సెప్ట్. ఇదే మీరు మిగతా టూల్స్లో చూస్తే, మీరు వెన్ ఎవర్ యూ సెలెక్ట్ ది హోటల్స్ అండ్ క్లబ్స్ యూ విల్ సీ ఓన్లీ అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్. మీకు ఇంకా ఈ ఆఫ్రికా, ఆసియా, యూరోప్, పసిఫిక్ అనేవి అసలు మీకు కనిపించవు ఓవరాల్గా. బట్ ఇక్కడ కనిపిస్తున్నాయి, కాకపోతే గ్రే అయిపోయినాయి. గ్రే నథింగ్ బట్ దీస్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ది హోటల్స్ అండ్ క్లబ్స్. గ్రే కలర్లో ఉన్న వాల్యూస్ అనేవి హోటల్స్ క్లబ్కి సంబంధించింది కాదు. దీస్ ఆఫ్రికా ఇస్ సంథింగ్ డిఫరెంట్. వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు? క్లిక్ ఆన్ ఇట్. సో లెట్స్ క్లిక్ ఆన్ ది ఆఫ్రికా. సో ఆఫ్రికాలో సూపర్ మార్కెట్స్కి సంబంధించిన డాటా అది. సో యూ కెన్ సీ వెన్ ఎవర్ యూ సెలెక్ట్ ఆఫ్రికా ఇట్ నాట్ ఓన్లీ షోస్ ద సూపర్ మార్కెట్, ఇట్ ఆల్సో షోస్ ఆల్టర్నేటివ్, బాటిల్ షాప్స్, కన్వీనియన్స్ షోస్, హోటల్స్. బట్ ఇవన్నీ గ్రే కలర్లో ఉన్నావంటే మీనింగ్ ఏంటి? సో దీస్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ది ఆఫ్రికా డాటా, బట్ దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది క్లిక్ సెన్స్ రిపోర్ట్. ఇదే ఆప్షన్ మీరు మిగతా టూల్స్లో సెలెక్ట్ చేస్తే యూ విల్ సీ ఓన్లీ సూపర్ మార్కెట్స్. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ రెస్టారెంట్ అండ్ కేఫ్స్. ఇప్పుడు నేను ఆల్రెడీ రీజన్ ఆఫ్రికా సెలెక్ట్ చేశాను, బట్ ఐ వాంట్ టు సీ రెస్టారెంట్ అండ్ కేఫ్స్. అప్పుడు ఏం చేయాలి, మీరు మిగతా టూల్స్లో ఈ రీజన్ అనే సెలెక్షన్ని డీసెలెక్ట్ చేసుకొని, అంటే క్లియర్ చేసుకొని ఇక్కడ రెస్టారెంట్ అండ్ కేఫ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ క్లిక్లో ఏంటంటే యూ కెన్ సింప్లీ సెలెక్ట్ రెస్టారెంట్ అండ్ కేఫ్స్ అండ్ ఇట్ ఆటోమేటికలీ క్లియర్ అవుట్ దట్ రీజియన్ అండ్ ఇట్ విల్ షో ఆల్ ద రీజియన్స్ అసోసియేటెడ్ విత్ ద రెస్టారెంట్ అండ్ కేఫ్స్. దిస్ ఇస్ కాల్డ్ అసోసియేటివ్ ఇంజిన్, అసోసియేటివ్ క్యాపబిలిటీస్. ఈ ఆప్షన్ మీకు మిగతా ఏ టూల్స్లో కూడా ఉండదు. అంటే లైక్ దిస్ ఇస్ కాల్డ్ పవర్ ఆఫ్ గ్రే అంటారు. బేసిక్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ ఆఫ్ గ్రే అని అంటారు. పవర్ ఆఫ్ గ్రే అంటే ఏంటంటే ఒక ఫీల్డ్లో ఉన్న వాల్యూ అనేది మిగతా ఫీల్డ్స్లో ఉన్న అన్ని వాల్యూస్తో కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఏదైతే డాటా మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయిన డాటాని వైట్ కలర్లో, అన్మ్యాచ్డ్ డాటాని గ్రే కలర్లో చూపిస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇగ్నోరింగ్ ది అన్సెలెక్టెడ్ అన్మ్యాచ్డ్ డాటా, ఇట్ విల్ షో ద డాటా ఇన్ ది గ్రే కలర్. దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ గ్రే. సో లెట్స్ ఐ వాంట్ టు సీ వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇన్ ద అమెరికా. ఐ కెన్ సింప్లీ సెలెక్ట్ అమెరికా అండ్ దట్ విల్ క్లియర్లీ షో ఓకే వీ హ్యావ్ అ కన్వీనియన్స్ స్టోర్స్, హోటల్స్, సూపర్ మార్కెట్స్. దెన్ వాట్ కమ్స్ అండర్ ఆల్టర్నేటివ్, అసలు ఆల్టర్నేటివ్లో ఏమున్నాయి? మరి ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ క్లియర్లీ షో ఇట్స్ ఇన్ ది స్పెసిఫిక్ రీజియన్, నాట్ పర్టికులర్ కంట్రీస్ బట్ ఇట్ విల్ బి ఇన్ ది పసిఫిక్ రీజియన్. అండ్ మోర్ ఓవర్ అనదర్ థింగ్ ఇస్ ద నావిగేషన్ యాప్స్ ఆల్సో. క్లిక్లో ఉన్న నావిగేషన్ మిగతా టూల్స్లో కూడా మీకు కొంచెం బిట్ హార్డ్గా ఉంటాయి. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ నావిగేషన్స్ అండ్ దిస్ అసోసియేటివ్ క్యాపబిలిటీస్ అండ్ ఈటీఎల్ అండ్ రిపోర్టింగ్ క్యాపబిలిటీస్ విత్ ఇన్ ద సింగిల్ టూల్ అండ్ హ్యాండ్లింగ్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటా. మీరు ఎక్కువ డాటాని, మీరు కాంప్లెక్స్ లెవెల్ డాటాని ఇప్పుడు పవర్ బిఐలో చూపించాలి అంటే దట్ విల్ బి బిట్ హార్డ్. ఎందుకంటే మీకు ఎంత హెవీ డాటా ఉంటే పవర్ బిఐ అంత స్లో ఉంటుంది. బట్ ఇక్కడ క్లిక్లో మీకు ఎంత హెవీ డాటా ఉన్నా కూడా ఇట్ విల్ నాట్ స్లో డౌన్, ఇట్ విల్ బి సిమిలర్ బిహేవియర్. మీకు డాటా తక్కువ ఉన్నా ఎలా అయితే బిహేవ్ చేస్తుందో, ఎక్కువ ఉన్నా కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. అంటే ద కాంప్లెక్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ది కాంప్లెక్సిటీ ఇస్ హయ్యర్ దెన్ అదర్ బిఐ టూల్స్. మీకు ఎంత హెవీ డాటా ఉంటే, ఎంత హెవీ డాటా ఉన్నా కూడా ద రెస్పాన్స్ క్లిక్సెన్స్ యొక్క రెస్పాన్స్ అనేది మీకు అంత ఫాస్ట్గా ఉంటుంది. యూ కెన్ సీ లైక్ ఐఎమ్ సెలెక్టింగ్ ది ఫిల్టర్స్ అండ్ డాటా ఇస్ రెస్పాండింగ్. నావిగేషన్స్ దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. బట్ యా సో ద మెయిన్ మేజర్ థింగ్స్ ఆర్ ఈటీఎల్ విత్ ఇన్ ద టూల్ అండ్ రిపోర్టింగ్ అసోసియేటివ్ ఇంజిన్ అండ్ ది వాట్ ఇట్ కాల్ ది హ్యాండ్లింగ్ ఆఫ్ ది లార్జ్ డాటా, దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ థింగ్స్ ఇస్ ఆల్సో ఈజీ.
in the ClickSense compared to other BI tools. So this is the ClickSense UI. So ikkade manaki three options untai, prepare option, analyze. These are two major things that we generally work on. So prepare lo endante mana data ni prepare cheyali. So indaki cheppinattu raw data vastadi, ఆ రా డేటాను తీసుకొని వీ హౌ టు ప్రిపేర్ ద డేటా ఫస్ట్, అంటే ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో ఈ సెక్షన్లో మనం డేటా అంతా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ప్రిపేర్ అనే సెక్షన్లో వీ హ్యావ్ అ డేటా లోడ్ ఎడిటర్ అని ఉంటుంది. ఈ డేటా లోడ్ ఎడిటర్లో వీ కెన్ డూ ది స్క్రిప్టింగ్. సో ఇక్కడ ఏంటంటే డేటా కనెక్షన్స్, ఫస్ట్ వీ హౌ టు క్రియేట్ డేటా కనెక్షన్స్, అంటే మనకి డేటా బేస్కి ఉన్న కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఆ కనెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ వీ హౌ టు స్టార్ట్ transforming the data. First we have to create a connection, then we have to get the data, and our chin data and base చేసుకొని we have to transform the data, అంటే filtering చేయడము, transform చేయడము. transform చేసిన data ని అయిపోయిన తర్వాత you have to click on the load data here. So ఎప్పుడైతే మీరు data load data చేస్తారో అప్పుడు ఆ data అంతా కూడా మెమరీలో స్టోర్ అవుతుంది. ఆ మెమరీలో స్టోర్ అయిన data ని డైరెక్ట్ గా you can report in the analyze section. ఈ analyze section లో you can create your reports. ఇందాక నేను చూపించినట్టు. సో ఇక్కడ డాటా కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో యూ కెన్ సీ దెర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ డాటా సోర్సెస్ వీ హ్యావ్. యూ కెన్ కనెక్ట్ బి అజూర్, అపాచీ, డాటా బ్రేక్స్, ఫేస్బుక్, గూగుల్ ఇన్సైట్స్, మీ గూగుల్ డ్రైవ్లో ఉన్న డాటాని చూడొచ్చు, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్, మంగో డిబి, ఒరాకిల్, వన్ డ్రైవ్, సేల్స్ ఫోర్స్, స్నోఫ్లేక్, సో ట్విట్టర్, యూట్యూబ్, దర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్. ఇంకా మీకు రెస్ట్ ఏపీ రెస్ట్ కనెక్టర్స్ అని ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని ఇంకా యూ కెన్ కనెక్ట్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ డేటా బేసెస్ యాజ్ వెల్. సో ఇలా మీరు ఫస్ట్ యూ హావ్ టు క్రియేట్ ఎ కనెక్షన్, దెన్ గెట్ ద డేటా, ఆ డేటాని ఇక్కడ ట్రాన్స్ఫర్మ్ చేసుకోవాలి, లోడ్ చేసుకోవాలి, దెన్ గో టు ద షీట్ అండ్ క్రియేట్ రిపోర్ట్స్. సో ఇక్కడ క్రియేట్ రిపోర్ట్స్ అనేవి చాలా ఈజీ అండి. ClickSense లో మీరు నౌవేడేస్ అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి రిపోర్టింగ్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ అయిపోయింది ClickSense లో. అంటే ఇందులో మీకు ఆల్రెడీ ఇన్సైట్ అడ్వైజర్ అని ఒక టూల్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఇన్సైట్ అడ్వైజర్ని బేస్ చేసుకొని సిస్టమ్ విల్ ఆటోమేటికలీ క్రియేట్ రిపోర్ట్స్. అంటే మీరు డాటా మీరు మీరు చేయాల్సిన మేజర్ పని ఏంటంటే మీరు డాటాను తీసుకోవాలి, మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ఆటోమేటికల్లీ సిస్టమే రిపోర్ట్స్ బిల్డ్ చేస్తుంది. అంటే మీకు రిపోర్ట్ బిల్డింగ్లో, సో లెట్స్ అస్యూమ్ మనకి డాటా తీసుకొని ప్రిపేర్ చేయడం ఒక ఓవరాల్ ఎన్ టు ఎండ్ ప్రాసెస్ని 100%గా తీసుకుంటే, ఎన్ టు ఎండ్ అంటే డాటాను తీసుకొని డాటాను ట్రాన్స్ఫార్మ్ చేసి రిపోర్ట్స్ బిల్డ్ చేయడం ఓవరాల్ 100% అనుకుంటే, ఇందులో మీరు నౌవేడేస్ రిపోర్టింగ్లో ఈటీఎల్లో చేసే ప్రాసెస్ ఆల్మోస్ట్ 80% ఉంటుంది, రిపోర్టింగ్లో హార్డ్లీ 15% చేస్తారు మీరు. అంటే ఇప్పుడు ఈ 15% ఏంటంటే ఇంతకుముందు అయితే 50-50 ఉండేది. ఈటీఎల్లో 50% వర్క్ చేసే వాళ్ళము, రిపోర్టింగ్లో 50% అంటే మ్యానువల్ వర్క్ ఉండేది. బట్ ఇప్పుడు రిపోర్టింగ్లో ఇన్సైట్ అడ్వైజర్ అని ఒక టూల్ వచ్చింది, ఒక ఆప్షన్ వచ్చింది. ఆ ఇన్సైట్ అడ్వైజర్ని బేస్ చేసుకొని మన డెవలపర్స్కి ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది. అంటే లిటరల్లీ ఇంతకుముందు ఒక రిపోర్ట్ నేను బిల్డ్ చేయాలి అంటే ఈటీఎల్ ప్రాసెస్కి ఒక 1 వీక్ తీసుకుంటే, రిపోర్టింగ్కి ఒక 1 వీక్ తీసుకునేవాడిని నేను. బట్ రీసెంట్ డేస్ నాకు ఉంటాయి ఈ 3-4 ఇయర్స్ నుంచి నేను చేసే డెవలప్మెంట్ ఏదైనా సరే ఈటీఎల్కి 1 వీక్ తీసుకుంటే రిపోర్టింగ్కి 2 డేస్ పడుతుంది నాకు. అంటే 2 డేస్ కూడా ఎక్కువ నాకు, ఇంకా హార్డ్లీ చెప్పాలంటే 1 డేలో అయిపోతుంది రిపోర్టింగ్ అంతా కూడా. బై యూజింగ్ ఇన్సైట్ అడ్వైజర్, ఇన్సైట్ అడ్వైజర్ అని ఒక ఆప్షన్. సో దిస్ విల్ సేవ్ లాట్ ఆఫ్ యువర్ టైం. అంటే మీరు ఇక్కడ మాన్యువల్గా కూర్చొని చేయాల్సిన పని ఏమి ఉండదు. అంటే రిపోర్ట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా సిస్టమ్ క్రియేట్ చేస్తారు. ఇటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇదన్నీ కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది, ఆల్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ లెట్ జస్ట్ టు కస్టమైజేషన్, ఈ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడము, కొంచెం స్టైలిష్ మెయింటైన్ చేయడము, ఇలాంటివి మనం చేసుకోవాలి. మిగతా అంతా కూడా బేసిక్ లెవెల్ రిపోర్టింగ్ అయితే సిస్టమ్ ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఇది ఇన్సైడ్ అడ్వైజర్ని బేస్ చేసుకుని చేస్తాను రిపోర్ట్ ఇది. సో దీంట్లో నేను చేసేది ఏంటంటే జస్ట్ ఈ కలరింగ్ అడ్జస్ట్మెంట్, ఈ చార్ట్స్ అడ్జస్ట్మెంట్ చేయడము, ఇది నేను మ్యానువల్గా చేస్తున్నాను. So ETL మాత్రం ఇస్ అవర్ మెయిన్ ప్రియారిటీ. సో దిస్ ఇస్ వేర్ యూ హౌ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైం. సో ది ClickSense రావాలన్నా, నాట్ ఓన్లీ ClickSense, ఏ ఏ రిపోర్టింగ్ టూల్లో మీరు వర్క్ చేయాలన్నా మీకు బేసిక్ లెవెల్ SQL ఇస్ మ్యాండేటరీ. ఓకే, బేసిక్ లెవెల్ SQL, నాట్ అడ్వాన్స్ లెవెల్, బేసిక్ లెవెల్. అంటే ఒక టేబుల్ అంటే ఏంటి, అసలు
రెండు టేబుల్స్ ని ఎలా కనెక్ట్ చేస్తారు, ఆ రెండు టేబుల్స్ లో డాటాని ఎలా తీసుకొస్తారు, జాయింట్స్ అంటే ఏంటి, ఇది ఇది బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్. సో ఇంత ఇది సరిపోతుంది, ఇంతకుమించి మీరు ఫర్దర్గా పోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఆ బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్ని నేను కవర్ చేస్తాను. ఎస్క్యూఎల్ మీకు వస్తే క్లిక్ సెన్స్ ఇస్ టూ ఈజీ, అంటే మీరు ఎస్క్యూఎల్ కనుక మీకు వచ్చింది అంటే నేను చెప్పే బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్ మీకు అర్థమైతే క్లిక్ సెన్స్ అనేది మీకు చాలా ఈజీ, అంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సిమిలర్ కాన్సెప్ట్ ఎస్క్యూఎల్ లాగే ఉంటుంది కొంచెం, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్ బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్, నాట్ ది అడ్వాన్స్ లెవెల్, బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్ ఇస్ ఎనఫ్. సో ఓవరాల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ విల్ బి ఇంక్లూడింగ్ ఎస్క్యూఎల్ ఇట్ విల్ బి 45 డేస్ అండి. ఐల్ గివ్ యూ ఐల్ షేర్ ది 120 డేస్ ఆఫ్ లైసెన్స్, అంటే 4 మంత్స్ ఆఫ్ లైసెన్స్ ఇస్తాను క్లిక్సెన్స్ డెస్క్టాప్కి, ఎందుకంటే క్లిక్సెన్స్ డెస్క్టాప్ అనేది ఇస్ నాట్ ఎ ఫ్రీ వెర్షన్ ఎట్ ది మూమెంట్. సో ఐల్ షేర్ దట్ లైసెన్స్, మీకు 4 మంత్స్ లైసెన్స్ వస్తుంది. అండ్ అది కాకుండా మీకు క్లిక్సెన్స్ క్లౌడ్ 1 మంత్ ట్రయల్ వస్తుంది. ఇఫ్ యూఆర్ యూజింగ్ యువర్ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ దెన్ యూ కెన్ క్రియేట్ 30 డేస్ ఆఫ్ ట్రయల్ వెర్షన్, క్లౌడ్ వెర్షన్. సో క్లౌడ్ వెర్షన్ కూడా చూపిస్తాను మీకు ఎండ్ టు ఎండ్, అంటే హౌ ఇట్ వర్క్స్ రియల్ టైమ్ అనేది. లేదు మాకు క్లౌడ్లోనే చెప్పండి, మాకు డెస్క్టాప్ అవసరం లేదు అంటే దట్ ఆల్సో వర్క్, మీకు ఎలా అయినా ఓకే. నేను అంటే బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళు అయితే దే వాంటెడ్ టు లర్న్ ఓన్లీ క్లౌడ్ వెర్షన్, సో వాళ్ళకి క్లిక్సెన్స్ క్లౌడ్లోనే చెప్పాను. 45 డేస్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు క్లౌడ్ లైసెన్స్కి. అండ్ అది అయిపోతే మళ్ళీ మీరు ఇంకొక మెయిల్ ఐడి వాడి మళ్ళీ అగైన్ యూ హావ్ టు క్రియేట్ వన్ మోర్ ట్రయల్, క్లౌడ్ ట్రయల్ వెర్షన్స్. సో దానిలో మీరు ఎన్ని మెయిల్స్ ఉంటే అన్ని సార్లు మీరు క్లౌడ్ వెర్షన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో యా, టైమింగ్స్ ఫర్ దిస్ విల్ బి మోస్ట్లీ 8:30 to 9:30 ఆర్ 9 to 10. సో ఐ విల్ కవర్ బోత్ ఎస్క్యూఎల్ అండ్ పవర్ బి సారీ క్లిక్ సెన్స్, అండ్ ఐ విల్ ఆల్సో షేర్ ది క్యూఎంసీ కాన్సెప్ట్స్, అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్. అస్ డెవలపర్గా మనం కొన్ని అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే నేను క్లియర్ కట్గా మీకు డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవ్రీడే క్లాస్ నోట్స్ విల్ బి షేర్డ్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విల్ బి షేర్డ్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. మీకు డాక్యుమెంట్లో కూడా నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎవ్రీడే డాక్యుమెంట్ షేర్ చేసినప్పుడు దాంట్లో అటాచ్ చేసి పంపిస్తాను, వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ఇన్ ది క్లాస్. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎలా అడుగుతారు క్వశ్చన్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ విల్ గెట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తాను అండ్ క్లియర్ డాక్యుమెంట్స్ ఇస్తాను, అండ్ ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ ద రికార్డింగ్స్ యాజ్ వెల్. సో కోర్స్ కంటెంట్ ఇట్ విల్ బి యా లెట్ మీ సో దిస్ ఇస్ ద కోర్స్ కంటెంట్ అండి ఓవరాల్ క్లిక్ సెన్స్ లో. సో వీ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోడ్స్, జాయింట్స్, కామన్ టాపిక్స్ లైక్ యూడి క్రియేషన్స్, వాట్ ఆర్ ద మెమొరీ ఇన్ మెమొరీ కాన్సెప్ట్స్, డాటా టైప్స్ ఆప్టిమైజ్డ్, తర్వాత సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్, సెక్షన్ యాక్సెస్, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ వీ హ్యావ్, క్యాలెండర్ క్రియేషన్స్ అండ్ దెన్ రిపోర్ట్ క్రియేషన్, సెట్ అనాలిసిస్. సో దీస్ ఆర్ ది దిస్ ఇస్ ద కోర్స్ కంటెంట్ యూ విల్ గెట్. సో వాట్ ఎవర్ హైలైటెడ్ ఇన్ ది గ్రీన్ కలర్, దీస్ ఆర్ ది హైలీ రికమెండ్ టు యూస్ థింగ్స్ ఇన్ రియల్ టైమ్. వాట్ ఎవర్ హైలైటెడ్ ఇన్ రెడ్ కలర్, దీస్ ఆర్ క్వైట్ అంటే వాట్ ఎవర్ హైలైటెడ్ ఇన్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, దోస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ కాన్సెప్ట్స్ ఇన్ అ క్లిక్ సెన్స్. సో వాట్ ఎవర్ హైలైటెడ్ ఇన్ ది బ్లాక్ కలర్, దోస్ ఆర్ నాట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ బట్ దోస్ ఆర్ జస్ట్ ది టాపిక్స్ దట్ వీ కెన్ కవర్ ఫర్ యువర్ ట్రైనింగ్ పర్స్పెక్టివ్. ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? ఎస్ అండి, నేను అన్ని ఈ కవర్లలో హైలైట్ చేసిన అన్ని కవర్ చేస్తాను. ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ పార్ట్, ఇన్ ద ట్రైనింగ్ పార్ట్.